నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజోల మండలం నుంచి వైభవంగా పునః ప్రారంభమైన లోకేష్ యువగలం పాదయాత్ర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ ప్రశాంతి वच्चे नेल 8వ तेदीन भीमवरंलो पर्यटिंचुन्न मुख्यमंत्री जगन मोहन रेड्डी वेल्लडिंचिन एम्मेल्ये श्रीनिवास लोकेश युगलं पादयात्रकु तनकु नुंचि तरलि वेल्लिन तेलुगुदेशं श्रेणुलु आध्वर्यं वहिंचिन माजी एम्मेल्ये आरिमिल्लि नारा लोकेश युगलं पादयात्रकु राजोलु मंडलं तरलि वेल्लिन ताडेपल्लिगूडेम नियोजकवर्ग तेलुगुदेशं नायकुलु कार्यकर्तलु नत्ता रामेश्वरं जुत्तिका ग्रामाल शिवालयालनु दर्शिंचिन आचंट एम्मेल्ये चेरुकुवाड पाल्गोन्न भक्तुलु प्रजास्वाम्य व्यवस्थलो ओटु पवित्रमैंदी राजमहेंद्रवरंलो पेर्कोन्न तूर्पु गोदावरि जिल्ला कलेक्टर माधवीलत निर्दवोलु मुनिसिपल वार्डुल्लो अभिवृद्धि पनुलकु शंकुस्थापनलु प्रारंभ सभलु निर्वहिंचिन एम्मेल्ये श्रीनिवास नायुडु वेंट उन्न मुनिसिपल चैर्मन् आदिनारायण ईएसआई वैद्य सेवलను సద్వినియోగం చేసుకోవాలి కార్మికులకు హితవు పలికిన ఖండవల్లి రవలి స్పిన్నర్స్ జేఎండి రాజకుమారి కొత్తపేట నియోజకవర్గం నుంచి లోకేష్ యువగలం పాదయాత్రకు భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్ళు సారథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే బండారు ఏలూరు జిల్లా గోపినాథపట్నంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఉపముఖ్యమంత్రి సత్యనారాయణ దంపతులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా నిలిచిన ఈ పాదయాత్రకు ఆయనకు బెయిల్ రావడంతో 79 రోజుల విరామం అనంతరం రాజోలు మండలం పొడలాడలో కార్యకర్తల నడుమ ఉత్సాహంగా మొదలుపెట్టారు ఈ సందర్భంగా పెద్దఎత్తున తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ముఖ్య నేతలు ఇక్కడికి చేరుకున్నారు दारी पड़ुना प्रजलकु अभिवादं चेस्तू वारी वद्द नुंडी विनतुलु स्वीकरिस्तू पादयात्र सागिंदी ई संदर्भंगा मामिडिकुदुरु मंडलं नगरं गैल बाधितुल तम आवेदननु लोकेश कु विवरिंचारु प्रमादं जरिगिन 10 संवत्सराल कावस्तुन्ना तमनु इप्पटिवरकु आदुकोलेदनी विनती पत्रं अंदिंचारु दीनिपै लोकेश मात्लाडुतू प्रमादं संभविंचिनप्पुडु बाधितुलनु आदुकोवाल्सिन पूर्ति बाध्यत चमुरु संस्थलदैननि अन्नारु తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు కాగా గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పీగన్నవరం హమలాపురం ముమ్మిడివరం కాకినాడ నగరం పిటాపురం తుని నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు యువగలం మనగలం ప్రజాబలం సంక్షోభాలు పోరాటాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఇదే పెద్దఎత్తున పోరాటం చేసి మళ్ళీ అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ తెలుగు ప్రజలది కష్టాలు ఎదురుగొస్తే నిలబడే దమ్ము ధైర్యం ఉన్న జెండా మన పసుపు జెండా అసలు భయం మన భయడేటలోనే లేదు బ్రదర్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశయాలతో జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా ఈతో జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా ఈ యువగలానికి బ్రేకులు లేవు
వీక్ ఆఫ్ లేవు, శని ఆదివారాలు లేవు. 209 రోజులు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మీ లోకేష్. రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపీ డాక్టర్ల్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాలకు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ప్రతి 100 కిలోమీటర్లకి నేనిచ్చిన ప్రతి హామీకి శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలను ఆపేదానికి అనేక కుట్రలు చేశారు. యువగలం వాలంటీర్ల పైన కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నా పైన 6 కేసులు పెట్టారు. అయినా కూడా యువగలం ఆగలేదు. బడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా 100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని. జిల్లా వ్యాప్తంగా మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అవగాహన కల్పించడంతో పాటు ఇప్పటికే లబ్ది పొందిన వారి నుండి అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భీమవరంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ తో కలిసి ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. సీఎం పర్యటనలో భాగంగా విద్యార్థులకు సంబంధించి విద్యాదీవెన పథకంలో నిధులను బహిరంగ సభ నుండి బటన్ నొక్కి వీడియోలు చేస్తారన్నారు. 2019 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఇక్కడకు రావడం జరిగిందని వివరించారు. ఆయన సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరిగే ఈ పర్యటన విజయవంతం చేయడానికి అని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, భీమవరం డీఎస్పీ బి శ్రీనాథ్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజోలు మండలం నుంచి పునః ప్రారంభించి తలపెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొనేందుకు తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం తరలి వెళ్లారు. పట్టణంలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక వాహనాలతో వీరు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్రతో తిరిగి ప్రజలను కలుసుకుని లోకేష్ సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జనవరి 27, 2022 ప్రారంభమైనటువంటి యువగలం పాదయాత్ర లోకేష్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రజల గళాన్ని వినిపించే విధంగా పాదయాత్ర 208 రోజులు చేసి 2852 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులతో
తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే గతంలో రాజోల్ నియోజకవర్గం పొదలాడ గ్రామంలో పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి ఈరోజు మరలా పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా యువతకు ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చే విధంగా యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఒక ప్రబంధంలాగా దూసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని ఈ సంస్థ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐనపర్తి రాజగోపాల్ తణుకులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత 4 సంవత్సరాల నుంచి 165 నెలల కరవు భత్యం బకాయిలను చెల్లించకపోవడం దారుణమన్నారు. అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ లోన్లు, సెకండరీ లీవ్లు మంజూరు చేయకపోవడం వల్ల సంబంధిత ఉద్యోగులంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆయన చెప్పారు. ఇంకా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 117వ నెంబర్ జీవోను రద్దు చేసి పాఠశాలల విలీనాన్ని ఆపాలని, ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, జుత్తికలోని సోమేశ్వర స్వామి దేవాలయాలను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు కార్తీక సోమవారం సందర్భంగా సందర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు కూడా పాల్గొనడంతో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజోలు నియోజకవర్గంలో చేపట్టిన యువగలం పాదయాత్ర పునఃప్రారంభం కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉత్సాహంగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.